సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు మెరుగుపరచాలని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి హెచ్చరించారు. తుని పట్టణంలో ఆమె కొండవారిపేట శాంతినగర్ వార్డు సచివాలయాలు పర్యటించి పలు రికార్డులు తనిఖీ చేశారు. ఆమె సెక్రటరీలు పనిచేసే విధానాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. వాలంటీర్ల బయోమెట్రిక్ హాజరు అడిగి తెలుసుకున్నారు. సెక్రటరీలు ఎప్పటికప్పుడు వాలంటీర్ల బయోమెట్రిక్ హాజరు తీరు తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాజ్కుమార్ ఈజీ టీవీతో మాట్లాడుతూ అన్ని సచివాలయాల పరిధిలో ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాల పోస్టర్లను ప్రదర్శించాలని, ఎక్కడ అస్తవ్యస్తంగా ఉండరాదన్నారు. అన్నింటినీ సమాంతరంగా ప్రజలకు తెలిసేలా ప్రదర్శించాలని ఆదేశించారు. సచివాలయ సెక్రటరీలు రికార్డు ఎప్పటికప్పుడు సమగ్రంగా నిర్వహించాలని, అధికారులు ఫోన్ నెంబర్లతో పాటు బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. లబ్ధిదారులతో కూర్చోబెట్టి సమస్యలు సక్రమంగా విని సమస్యను సామరస్యంగా పరిష్కారానికి కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి సెక్రటరీ అవగాహన చేసుకుని వాలంటీర్ల ద్వారా ప్రజలకు వివరంగా చెప్పాలని అన్నారు. తమ పనితీరులో నిర్లక్ష్యం వహిస్తే సక్రమంగా పనిచేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సచివాలయాన్ని శుభ్రంగా ఉంచాలని, ఎక్కడ అపరిశుభ్రంగా ఉండడానికి వీల్లేదని, అన్ని పరికరాలను వస్తువులను శుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, మేనేజర్ రాధాకృష్ణ, ఏఈ అభిలాష్, వార్డు సచివాలయ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలు దుర్గా ప్రసాద్, శైలజ ప్రసాద్, వివిధ విభాగాల సెక్రటరీలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. తీరు ఎలా ఉంది ఏంటి అనేది చూడడం జరిగింది. అలాగే రిజిస్టర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, వారికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అలాగే సర్వీస్ లెవెల్ రిక్వెస్ట్ చాలా వచ్చి ఉన్నాయి వాళ్ళకి. ఒక సచివాలయంలో 1600 వరకు, ఇంకో సచివాలయం 800 వరకు, అదే టైమ్లీ అవన్నీ రిడ్రెస్ చేస్తున్నారా లేదా అన్నది చూడడం జరిగింది. వాళ్ళకి ప్రతి స్కీమ్ కూడా చెప్పి స్కీమ్లో ఎప్పుడూ అప్డేటెడ్గా ఉండడం, అలాగే కోఆర్డినేషన్ సచివాలయం ఫంక్షనరీస్కి, వాలంటీర్స్కి ప్రాపర్ కోఆర్డినేషన్ ఉంటే టైమ్లీ మనము సర్వీసెస్, క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నది కూడా తెలియజేయడం జరిగింది.